హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు బ్లాగ్స్. ఈ వీడియో బ్లాగ్లో మనం విజయనగరంలో ఉన్నటువంటి విజయనగరం కోట గురించి, అలాగే ప్రస్తుతం ఆ కోట ఎలా ఉంది, ప్రస్తుతం ఆ కోటని విజయనగర సంస్థానానికి చెందిన విజయనగర వారసులు ఎవరైతే ఉన్నారో వారు ఆ కోటను ప్రస్తుతం ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఏ విధంగా ఆ కోటను ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు అనేది మనం ఇప్పుడు ఈ వీడియో బ్లాగ్లో చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది పడమటి ద్వారం, విజయనగరం కోటకు ఉన్నటువంటి పడమటి దిక్కున ఉన్నటువంటి ద్వారం అన్నమాట. అలాగే తూర్పున కూడా ఒక ద్వారం ఉంటుంది, దాన్ని తూర్పు ద్వారం అని అంటారు. ఇప్పుడు మనం ఈ పడమటి ద్వారం నుంచి తూర్పు ద్వారం వరకు అసలు ఈ కోట చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు కానీ బుర్జులు, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దాన్ని బుర్జు అని అంటారన్నమాట. సైనికులు పహారా కాయడానికి ఉపయోగిస్తారు వాటిని. ఆ కాలంలో శత్రువులు ఎటు నుంచి వస్తున్నారనేది దానిపైన ఉన్నటువంటి సైనికులు పహారా కాస్తుండేవారు దాని మీద నుండి. ఇప్పుడు మీరు ఈ వీడియో బ్లాగ్లో చూస్తున్నట్టు కోటకి నాలుగు వైపులో కూడా, ఈ రౌండ్గా ఉన్న నాలుగు వైపులు కూడా ఇదే రకంగా కోట గోడ అయితే ఉండడం జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ ఒక 18 నుంచి 27 అడుగులు ఎత్తు అయితే ఉంటుంది. అలాగే కోటకు నలువైపులో కూడా బుర్జులు ఉండడం జరిగింది. శత్రువుల దాడిని ముందుగా అంచనా వేయడానికి ఈ బుర్జులను ఉపయోగించేవారు ఆ కాలంలో. ఇప్పుడు మనం విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ తూర్పు ద్వారం దగ్గరికి అయితే వెళ్తున్నాం. మీకు దూరంగా కనిపిస్తున్నది వచ్చి విజయనగర సామ్రాజ్యానికి ప్రతీకగా ఉన్న విజయనగరం కోట. కొన్ని ముఖ్యమైన సందర్భాలలో చారిత్రక ఆధారాలను తీసుకుని నేను ఈ కోట గురించి మీకు చెప్పడం జరుగుతుంది. ఈ కోట నుంచి విజయనగర సామ్రాజ్య రాజులు 250 సంవత్సరాలు వారి యొక్క పరిపాలన నిర్విరామంగా ఒక రాజు తర్వాత మరొక రాజు కొనసాగించడం జరిగింది. ఇప్పటికీ కూడా ఈ కోట చెక్కు చెదరకుండా ఇలాగే ఉండడం మీరు గమనించవచ్చు. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు బ్లాగ్స్. ఇప్పుడు మనం విజయనగర సామ్రాజ్య కోట దగ్గర ఉన్నాం. ఇది విజయనగర ఫోర్ట్ అని కూడా అంటారు. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ కోటలో లోపలైతే విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు. ఎవరైతే విజయనగర సామ్రాజ్య రాజుల వారసులు ఎవరైతే ఉన్నారో వారి వారసులు ప్రస్తుతం లోపల విజయనగరానికి సంబంధించిన ఈ ఆస్తులన్నింటినీ కూడా పరిరక్షిస్తూ ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి విద్యార్థులకు స్కూల్స్ అండ్ కాలేజెస్ లోపల రన్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మీరు ఏదైతే ఈ కోట చూస్తున్నారో ఈ కోట ఎంట్రన్స్ కోట ఒకటి మాత్రం ఇక్కడ మాత్రం ఇలా ఉంటుంది. బట్ లోపల అలాగే మన పురాతన కాలం నాటి ఆధారాలు ఇంకా ఉన్నాయి అనడానికి చిహ్నంగా లోపల ఒక మందిరం అయితే ఉంది మన విజయనగర సామ్రాజ్య రాజులకు సంబంధించి. మిగతాదంతా కూడా తీసేశారు. తీసేసి విద్యా సంస్థలు ఏదైతే ఉన్నాయో తెలుగు ఇంగ్లీష్ మీడియాల్లో, తెలుగు ఇంగ్లీష్ మీడియాల్లో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు పిల్లలకు పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. లోపల ఆల్మోస్ట్ ఒక 70 to 100 acres వరకు లోపల ఉంది. బట్ లోపల ఈరోజు అయితే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, దానివల్ల మనకి పూర్తిగా అన్ని ఏరియాస్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. బట్ రేపైతే సండే, రేపు మళ్ళీ అయితే రమ్మన్నారు. చూద్దాం మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్, ఒకవేళ రేపు కనుక వచ్చేటటువంటి బ్లాగ్ తీద్దాం, లేదు అంటే ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో వింటే. 1713లో మొదటి ఆనందరాజు గారు ఆయన కుమారుడైన పెద విజయరామరాజు గారి పేరు మీద కట్టించిన అద్భుతమైన కట్టడం ఈ విజయనగరం కోట. విజయనగర రాజుల వరుస విజయాలకు ఘనకీర్తులకి ప్రతీకగా ఈ కోటను విజయదశమి నాడు, జయవారం అంటే మంగళవారం నాడు ఈ కోటను కట్టడం జరిగింది. ప్రస్తుతం మనం విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన విజయనగర కోట దగ్గర ఉన్నాం. ప్రస్తుతం అయితే ఈ కోటలో ఒక స్కూలు, కాలేజ్, ఎడ్యుకేషనల్ సొసైటీ, హై స్కూల్, బాయ్స్ హై స్కూల్, జెంట్స్ హై స్కూల్ అని చెప్పి ఇలా రకరకాలుగా దీన్ని పెట్టి పురాతన ఆధారాలను చెక్కు చెదరకుండా ఇంకా భావితరాలకు ఈ రూపంలో అందిస్తున్నారు. ఇప్పుడు మనం కోట లోపలికి వెళ్తున్నాం. ఇవి కోట ద్వారాలు చూడొచ్చు. ఒక్కొక్కటి 15 అడుగులు ఎత్తు వరకు ఉంది ఒక్కొక్క తలుపు కూడా. ఇంకా మనం కోట ప్రధాన ద్వారం, అది యాక్చువల్గా ప్రస్తుతం అయితే లోపల ఎగ్జామ్స్ జరుగుతున్నాయి పిల్లలకి. కోటలో ఉన్నటువంటి భక్తాంజనేయ స్వామి ఆలయం ఆ రోజుల్లోది. ఇది కోట ప్రధాన ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్. ఇది ఇది చూసినట్టయితే ఆ రోజుల్లో
శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పీఠం. రాజులు యుద్ధాలకు వెళ్లే ముందు ప్రతిసారి కూడా కోట బయట ఉన్నటువంటి ఈ రెండు దేవాలయాల దగ్గర పూజలు నిర్వహించి తరువాత మాత్రమే వారు యుద్ధాలకి వెళ్ళడం జరిగేదట. సో మనం చాలా మూవీస్లో చాలా హిస్టరీస్లో కూడా చదివాం, ఒక్కొక్క రాజుకి ఒక్కొక్క రకమైన సెంటిమెంట్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క రాజు ఒక్కొక్క రకమైన పూజలు నిర్వహించడం కానీ జంతు బలి ఇవ్వడం అనేది అయితే పురాతన కాలం నుంచే మనకి ఆనవాయిగా వస్తుంది. సో అలాగే విజయనగర సామ్రాజ్య రాజులు యుద్ధానికి వెళ్లే ముందు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాల దగ్గర పూజలు నిర్వహించిన తర్వాత యుద్ధానికి వెళ్ళేవారు. ఇప్పుడు మనం ప్రధాన ద్వారం నుంచి విజయనగరం కోట లోపలికైతే వెళ్తున్నాం. ఇప్పుడు ఇది మనం లోపలికి వెళ్ళేటటువంటి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. తూర్పు ద్వారం గుండా మనం లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు మీకు రైట్ సైడ్ కనబడుతుంది సైనికులు ఉండేటటువంటి సెంట్రీస్ అంటాం కదా, అలాంటి ద్వారాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఇక్కడంతా కూడా సైనికులు ఎప్పుడు ఎంట్రన్స్ దగ్గర ఎక్కువగా ఉంటూ ఉంటారు, మీరు చాలా మూవీస్లో కూడా చూసే ఉంటారు. సో ఆ ఏరియా అన్నమాట. ప్రజెంట్ ఈ ఏరియాన్నింటినీ కూడా లోపల ఉన్నటువంటి ఏరియాస్ అన్నింటినీ కూడా మీకు కాలేజెస్ కింద మార్చేయాల్సింది. అలాగే మీకు దూరంగా కనిపిస్తున్నది వచ్చి గుర్రపుశాల. సో ఇదంతా కూడా కోటగా ఉన్నటువంటి లోపల ఆ ప్రాకారాన్ని అంతా కూడా తీసేసి ప్రజెంట్ అయితే దాన్ని లోపల కాలేజెస్కి స్కూల్స్కి అనువుగా అయితే మార్చడం జరిగింది. మీరు చాలా మూవీస్లో చూసే ఉంటారు కోటగుమ్మం దగ్గర బట్టలు నిలబడతారు కదా, సో ఆ ఏరియా అన్నమాట ఇప్పుడు మీరు చూస్తుంది విజువల్స్లో చూస్తుంది. సో మనం మీరు ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం ఏ రోడ్ నుంచి అయితే లోపలికి వచ్చామో ఆ రోడ్ మళ్ళీ మీకు నేను చూపించడం జరుగుతుంది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్, లోపల నుంచి చూసే వ్యూ అన్నమాట. సో లోపల నుంచి చూస్తే మెయిన్ ఎంట్రన్స్ ఈ రకంగా కనబడుతుంది. విజయనగరంలో ఉన్నటువంటి ఈ విజయనగరం కోటలో ప్రస్తుతం అయితే విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు. ఈ లోపల బాయ్స్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్, ఇంటర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, లా కాలేజ్, కెరియర్ గైడెన్స్ సెంటర్, అలాగే లేడీస్ హాస్టల్, ఇలా చాలా ఉన్నాయి ఈ లోపల. సో ఈరోజు ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. ఎగ్జామ్స్ జరుగుతుండడం వల్ల ఈ కోటలో ఉన్నటువంటి అన్ని ఏరియాలకి అయితే కనుక మనం వెళ్ళి వీడియోస్ క్యాప్చర్ చేసుకోవడానికి అయితే లేదు. ఇప్పుడు మీరు విజువల్స్లో చూస్తున్నది మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కార్యాలయం. సో ఇప్పుడు మీకు దూరంగా కనిపిస్తున్నది వచ్చి అది ఇంగ్లీష్ మీడియం స్కూల్ అన్నమాట. ఇలాగ ఈ విజయనగర సామ్రాజ్య కోట లోపల చాలా ఎడ్యుకేషనల్ సొసైటీస్ అయితే వీళ్ళంతా ఎవరైతే గజపతి వంశానికి చెందిన వాళ్ళ వంశీకులు ఉన్నారో వాళ్ళ వారసులు ఉన్నారో చాలా ఎక్సలెంట్గా మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారని చెప్పాలి. మనం విజయనగరం కోటలోకి ఎంట్రన్స్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనం వెళ్తూ ఉంటే మహారాజు గారి విశ్రాంతి మందిరం అయితే ఇక్కడ ఉంటుంది. దీన్ని యాక్చువల్గా రౌండ్ ప్యాలెస్ అని అంటారు. దీన్ని చూడటానికి నిజంగా రెండు కళ్ళు సరిపోవని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు విజువల్స్లో ఎలా కనపడుతుందో తెలియదు కానీ ఆ కాలం నాటి ఆర్కిటెక్చర్ కానీ ఇంకా ఆల్మోస్ట్ 300 సంవత్సరాలు దాటేసింది ఇది కట్టి, కానీ ఇంకా చెక్కు చెదరకుండా ఉంది. ప్రజెంట్ దీన్ని లా కాలేజ్ కింద వాడుతున్నారు. యాక్చువల్గా మీరు విజయనగరం ఫోర్ట్ని చూడడానికి కనుక వస్తే ఈ ఏరియాని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఆనాటి కాలం నాటి చేతి పనితనం కానీ కళా వైభవం కానీ బిల్డింగ్స్ని వాళ్ళు డిజైన్ చేసే విధానంలో కానీ చాలా 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 బాగుందని చెప్పాలి. అలాగే ఈ ఈ రౌండ్ ప్యాలెస్కి పక్కనే కూడా మీకు కనిపిస్తుంది, ఆ పక్కన కూడా బ్యాక్ సైడ్ కూడా ఒక 3 ఫ్లోర్స్ ప్యాలెస్ ఒకటి ఉంటుంది. ఈ ఏరియాలో చాలా వరకు ప్యాలెసెస్ని చాలా వరకు బిల్డింగ్స్ని అయితే వీళ్ళు తర్వాత రిమూవ్ చేసేయడం జరిగింది. ఎందుకంటే విద్యార్థులకి అనుగుణంగా కొన్ని కొత్త భవనాలు కట్టడం కోసం వీళ్ళైతే కొన్ని రిమూవ్ చేసి వాటి ప్లేస్లో కొత్త భవనాలు కట్టారు. ఇప్పుడు ఇక్కడ ఏదైతే నా బ్యాక్ సైడ్ ఉందో అది మాత్రమే ప్రజెంట్ విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన పాతకాలం నాటి ఫోర్ట్కి సంబంధించిన బిల్డింగ్స్లో అదొకటి, అలాగే ఎంట్రన్స్లో ఉన్న కోట ఒకటి. మిగతాది అంతా కూడా ఆల్మోస్ట్ లోపల ఒక 70 ఎకరస్ వరకు ఉంటుంది కోట లోపల. సో మొత్తం కూడా పడగొట్టేశారు, పడగొట్టేసి విద్యా సంస్థల కింద చేసి చాలామంది విద్యార్థులకు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తెలుగు ఇంగ్లీష్ మీడియంస్లో కూడా ఇక్కడ చెప్తున్నారు. విజయనగర సామ్రాజ్య కోట నుంచి మనం ఎగ్జిట్కి వెళ్తున్నాం, అంటే బయటకు వెళ్ళిపోతున్నాం అనమాట. బాగా మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ గార్డెన్ కానీ అలాగే క్లీనింగ్ కానీ చాలా బాగుంది. ఆ కాలం నాటి పాత వస్తువులు ఉన్న బిల్డింగ్ రూమ్స్ అయితే క్లోజ్ చేసేసారట. అవి ఏవైనా ఉత్సవాలు జరిగినప్పుడు మాత్రం తప్ప మిగిలిన సందర్భాలలో అవి ఓపెన్ చేయరు.
వీలైనంత వరకు ఈ వీడియో బ్లాగ్లో విజయనగరం కోట గురించి, అలాగే లోపల ఉన్నటువంటి భవన సముదాయం గురించి, ప్రస్తుతం ఎలా ఉంది, ఇదివరకు ఎలా ఉండేది అనే దాన్ని నేను చాలా క్లియర్గా చూపించానని అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మీరు నేను ఈ విజయనగరం కోట నుంచి బయటికి వెళ్ళిపోయే విజువల్స్ అయితే ప్రస్తుతం అయితే మీరు చూస్తున్నారు. అలాగే ఆపోజిట్లో మెయిన్ కోట ఎంట్రన్స్ దగ్గర ఉన్నటువంటి బాల్కనీస్ మీకు చాలా క్లియర్గా కనపడుతుంది. అలాగే ఇక్కడ ప్రక్కన ఉన్నటువంటి హనుమంతుల వారి చిన్న టెంపుల్ ఒకటి ఉంది లోపల సైడ్ కూడా. ఇప్పుడు మీరు పైన ఉన్నటువంటి బాల్కనీస్ కూడా చూస్తున్నారు. అలాగే ఈ కోటపైకి మనం కనుక వెళ్ళాలంటే కనుక మెట్ల మార్గం అయితే ఉంది. ప్రస్తుతం అయితే కనుక ఈ మెట్ల మార్గాన్ని అయితే క్లోజ్ చేసేసి ఉంచారు. సో సండే అయితే కనుక ఈ మెట్ల మార్గాన్ని ఓపెన్ చేసి విజిటర్స్ ఎవరైనా పైకి వెళ్ళడానికి అయితే అనుమతి అయితే ఇస్తారు. సో ఈ కోటను చూడడానికి వచ్చేవాళ్ళు అయితే కనుక వర్కింగ్ డేస్లో అయితే రావద్దు, మ్యాక్సిమం సండే రావడానికి ట్రై చేయండి. సండే రావడం వల్ల ఏంటంటే మీరు అన్ని ఏరియాస్ని చాలా క్లియర్గా చూడడం జరుగుతుంది. నా ఎర్రమట్టి దిబ్బల బ్లాగ్లో కానీ, ఆ తర్వాత వచ్చిన వాటర్ఫాల్ బ్లాగ్లో కానీ నాతో పాటు ఉన్నాడు నా ఫ్రెండ్ శివకృష్ణ. యాక్చువల్గా ఈ ట్రిప్లో నేను వెళ్ళిన ప్రతి చోటికి కూడా నాతో పాటు వచ్చాడు, చాలా హెల్ప్ చేశాడని చెప్పాలి నాకు ఈ బ్లాగింగ్ టైంలో అయితే కనుక. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి. మొదటిసారి నా ఛానల్ని చూస్తున్న వారు, అలాగే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు, ఇంకా ఎవరైనా ఉంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా లేటెస్ట్ అప్డేట్స్ నా లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.